నమస్కారం, మీ ట్యూనిస్ కి స్వాగతం. మోటివేట్, ఎడ్యుకేట్, ఎంటర్టైన్. ఊరకొండ మండల కేంద్రంలోని స్థానిక శ్రీ వెంకట బాలరామయ్య పాఠశాలలో తెలంగాణ వియోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గౌరవ చైర్మన్ శ్రీ సామల తిరుపతయ్య గారు పాల్గొని తెలంగాణ తల్లి సర్దార్ వల్లభాయ్ పటేల్ మరియు గాంధీజీ చిత్రపటాలకు పూలమాలలు వేసి పూజ నిర్వహించారు. అనంతరం జాతీయ జెండా ఎగరవేసి జాతీయ గీతాలతో వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గౌరవ ప్రిన్సిపల్ జడ్జ్ గారు, గౌరవ వైస్ ప్రిన్సిపల్ రామ్ పెరుమల్ల గారు పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులు మండల కేంద్రంలో జాతీయ జెండాలతో నినాదాలతో ర్యాలీ నిర్వహించారు. వియోచన దినోత్సవ వేడుకలు నేడు ఊరకొండ మండలంలోని మాదారం గ్రామంలో జరిగాయి. ఈ సందర్భంగా నరేందర్ గౌడ్ గారు వియోచన దినోత్సవం ఉద్దేశించి మాట్లాడారు. రాక్షసుల పాలన నుండి తెలంగాణ ప్రజలు స్వేచ్ఛను పొందిన రోజుగా నరేందర్ గౌడ్ గుర్తు చేశారు. ఎందరో తెలంగాణ ప్రజలు పోరాటాల ఫలితంగా, మరెందరో తెలంగాణ వీరుల బలిదానమే ఫలితంగా వియోచన దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ సమైక్యత దినోత్సవ సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్ లో జాతీయ జెండా ఎగరవేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేసి తెలంగాణ తల్లికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాల్సిన చోట రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టిన విషయం తెలిసిందే. దీనికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు క్షీరాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులు కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ తల్లిని అవమానించేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఈ చర్యను పార్టీ శ్రేణులతో సహా తెలంగాణలంతా వ్యతిరేకిస్తూ నిరసనలు తెలుపుతున్నారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీ పెద్దల ముప్పు కోసమే రాజీవ్ గాంధీ విగ్రహ స్థాపన చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజాపాలన దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఎగరవేసిన సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోతైన ఆలోచన చేసి ఈ శుభ దినానికి ప్రజాకోణాన్ని జోడిస్తూ ప్రజాపాలన దినోత్సవంగా జరపాలని నిర్ణయించారు. అంతకుముందు అమరవీరులను స్మరిస్తూ గన్ పార్క్ అమరవీరుల స్థూపం వద్ద సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. కల్వకుర్తి పట్టణంలో బీజేపీ మాజీ బీసీ కమిషనర్ తల్లోజీ ఆచారి పలు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ముందుగా హైదరాబాద్ నుండి నంద్యాల రహదారి పనులు, కల్వకుర్తి పట్టణ సమీపంలో హైవే బ్రిడ్జ్ పనులను పరిశీలించారు. పనులను వేగంగా చేయాలని మాట్లాడడం జరిగింది. ఆయన వెంట బీజేపీ నాయకులు, బీజేపీ పార్టీ సీనియర్ లీడర్ రామ్ భూపాల్ రెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణగౌడ్, రాఘవేందర్ శేఖర్ రెడ్డి చందు ముదిరాజ్, మాయని రాజశేఖర్, శ్రీధర్ బాబి, రవి రాథోడ్, ప్రశాంత్ నాయకులు పాల్గొన్నారు. కల్వకుర్తి టు నంద్యాల నేషనల్ హైవే పనులు వేగవంతంగా జరుగుతూ కేంద్ర ప్రభుత్వము నిర్మిస్తున్నటువంటి యొక్క నేషనల్ హైవే పెద్ద ఎత్తున పనులు ప్రారంభమై పూర్తి కానున్నాయి. ఈరోజు కల్వకుర్తి పట్టణంలో దేవరకొండ కల్వకుర్తి ఈ నేషనల్ హైవే మీదుగా ఫ్లైఓవర్ బ్రిడ్జిని ఈరోజు ప్రారంభించడం, ఈ పైకి పనులు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క రోడ్డు పనులు పూర్తయిన తర్వాత కల్వకుర్తి నియోజకవర్గానికి అనేక రోడ్లు నేషనల్ హైవే, అదేవిధంగా రింగ్ రోడ్డు ఇవన్నీ రావటం వల్ల చాలా అభివృద్ధి చెందడం జరుగుతుంది. మరి యొక్క వేగంగా సోమశిల బ్రిడ్జి పనులు కూడా ప్రారంభమై ఆ యొక్క పనులు కూడా పూర్తి జరిగితే తిరుపతి నుంచి నేరుగా హైదరాబాద్కు చాలా పెద్ద ఎత్తున వెహికల్స్ వీడంగా అతి తక్కువ దూరంలో 60 నుంచి 80 కిలోమీటర్ల తక్కువ దూరంలో
హైదరాబాద్ తిరుపతి నేషనల్ హైవే రోడ్డు నిర్మాణం చేపడుతున్నది. మరి యొక్క పనులని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో, నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలో ఈ అభివృద్ధి పనులు జరుగుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నితిన్ గడ్కర్ గారికి, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, కిషన్ రెడ్డి గారికి ఈ వేగంగా పనులు జరిపిస్తున్నందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్తూనే ఉండండి మీటీవీ న్యూస్.